శుభాకాంక్షలు. ఈరోజు మనం రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం ఈనాటి నుండి అమల్లోకి వచ్చిన రోజు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ యువ గ్రూప్ సలాం ఇండియా అనే ఒక ర్యాలీ నడిపి చివరిగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి ఆయనకు పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమం ముగిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అలాగే మహిళా పోలీసు కూడా మీ అందరికీ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సీ టీమ్ అనేది ఏర్పాటు చేశాము. సీ టీమ్ చర్యలు సేవలు కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించి సీ టీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి సేవలకైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ కార్యక్రమాన్ని జరపడం, యువ సలాం ఇండియా అనే ఒక మంచి స్ఫూర్తితో అందరూ కూడా ఇండియా భారతదేశ వ్యక్తులు అందరూ కూడా ఒకే జాతి ఒకే మతం ఒకే ఇదిలాగా ప్రజలు ఒకే దేశ ప్రజలలాగా ఈరోజు ఉండాలనే ఉద్దేశంతో అందరికీ సలాం అనే ఒక మంచి భావనతో యువ గ్రూప్ వాళ్ళు ఈ కార్యక్రమం జరిపారు. నిజంగా కూడా యువ గ్రూపు యువను మిస్టర్ యువను ప్రత్యేకంగా పోలీస్ డాక్టర్ నుంచి ఆలోచన తెలుస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మన కన్నూరు ప్రజల్లో మరింత స్ఫూర్తిని మరింత చైతన్యాన్ని కలిగజేయాలని చెప్పి మరొకసారి యువ గ్రూపును ప్రత్యేకంగా పోలీస్ డాక్టర్ను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా జరుపుకుంటూ అలాగే మంచి కర్నూలు ప్రజల్లో ఒక జాతీయ స్ఫూర్తిని మంచి ఐక్యతను సృష్టించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాల్లో యువ గ్రూప్ ముఖ్యంగా ఐక్యత గురించే ఎన్నో వీడియోలు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ స్పీచ్ కానీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే, మనందరూ కూడా ఒకటే, మనంతా భారతీయులమే, తర్వాతే ఎవరైనా అనే ఒక మంచి స్ఫూర్తితో నడిపినందుకు యువను మరియు వారి బృంద సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు యువకులు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వందే మాతరం. మన లీగల్ అడ్వైజర్ రాయలసీమ ఫిలిం కల్చర్ క్లబ్ ఆనందరావు గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. ఎస్పీ సార్ గారికి మరియు యువ గ్రూప్ అధినేత యువ గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా సలాం ఇండియా అనే ర్యాలీని నిర్వహించడం జరిగింది. అది కూడా అక్కడ నుంచి కరెక్ట్ మన అంబేద్కర్ విగ్రహం వరకు తీసుకొచ్చారు. ఈ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసిందంటే మనం బాధ్యులుగా గుర్తింపబడిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కానీ అంబేద్కర్ చిత్రపటానికి దట వేసి నివాళులు అర్పించాలి. ఈరోజు నుంచి మనం బాధ్యులుగా గుర్తించబడిన రోజు కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. అండ్ నాట్ బట్ నాట్ ద లీస్ట్, ఐఎమ్ మిస్టర్ యువ. నా పేరు యువ. యాక్చువల్ నా పేరు హరిబాబు అండి. అందరూ యువ యువ అని పిలుస్తారు. ఈరోజు జనవరి 26th అంటే రిపబ్లిక్ డే ఒక హాలిడేగా చాలామంది జరుపుకుంటున్నారు. కానీ అది హాలిడే కాదు. మనం భారత పౌరులుగా గుర్తింపు పొందినటువంటి మొదటి రోజు. మనకి ఈ గణతంత్ర దినోత్సవం అని జరుపుకునే ముందు ఒక్కసారిగా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు ప్రతి ఒక్కరూ సమానులుగా మన భారత రాజ్యాంగంలో పౌరులని నిలిపినటువంటి రోజు. సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఈ భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఒక్కటైన రోజు. మీకు ఎన్నో మనోభావాలు ఉండొచ్చు, కానీ ఒకే భావం భారత భావం. అది మీ మనసులో నిండాలి, మీ ఇళ్ళల్లో ఉన్న చిన్న పిల్లల్లో కూడా నింపాలి.
ఆరోజే మంచి సమాజాన్ని మనం నెలకొల్పుతాము. మేము ఒకరు వచ్చాము, పది మంది వచ్చామనేది కాదు, ఎంతమంది వచ్చినా ఈ ఒక్కొక్కరిలో భారతీయత నిండి ఉందని గుర్తించండి. మీలో కూడా చాలా మందిలో భారతీయత ఉంది. కొందరు వందే మాత్రమని మనసులో అంటున్నారు, కొందరు బయటకు అంటున్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి నా కోసం వందే మాత్రమని అరిస్తే కొండారెడ్డి బురుజు అదిరిపోవాలి. వందే మాత్రం, వందే మాత్రం, వందే. ఈ ఒక్క రోజైన మనసారా శ్వాసను గట్టిగా పీల్చి దమ్ములు విరుచుకొని నిలబడి సగర్వంగా తలెత్తుకొని మన త్రివర్ణ పతాకానికి తల ఎత్తుకొని సెల్యూట్ చేయాల్సిన రోజు. భారత రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా తను ఈ భారత రాజ్యాంగాన్ని వివిధ దేశాలలో ఉన్నటువంటి ఎన్నో సెక్షన్లు, హక్కులు, భారత పౌరుల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానానికి సరిపోయేటువంటి పరిస్థితులను అనుకూలించి తను రచించిన విధానం మనకిచ్చినటువంటి ప్రాథమిక హక్కులు కానీ, ఈరోజు స్వేచ్ఛగా మనం వాక్ స్వతంత్రాన్ని కానీ, ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో నడి రోడ్డుగా తిరగలుగుతున్నామంటే అది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వరం. అది మీరు గుర్తించుకోవాలి. జనవరి 26 అంటే మనకు